నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో గడపగడప కార్యక్రమం రెండో రోజు కడనూతల గ్రామంలో చేరుకుంది. కడనూతల గ్రామంలో సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి గడపకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తిరుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చేరువయ్యాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కడనూతల గ్రామంలో అత్యధికంగా 6,50,000 నుండి 11,00,000 వరకు లబ్ధి పొందారు. ప్రతి గడపలు ఆనందాలు వెలువరిసిన సమయం. ఆనందంతో ముసలి ముతక చిన్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరాయి. అక్కడక్కడ గ్రామంలో మంచినీటి సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని కూడా త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చేస్తుంది పద్దెనిమిది వచ్చింది తర్వాత వడ్డీ మాట వచ్చింది కొద్ది ఆయన ఇచ్చేది అబ్బాయి తెచ్చిచ్చేది జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చేది వైఎస్ఆర్ కొడుకు డబ్బులు ఇస్తున్నా అంటున్నాడు ఇస్తుండే ఈయన ఈయన ఇచ్చేది ఎవరైనా జగన్ జగన్ అంటున్నాడు జగన్ ఏమైంది నీకు చెప్పు ఇల్లు లేదు ఇల్లు సాయం చేస్తాము అటు చూడండి ఒకళ్ళొకరు తన్నం పెడతాం మీకు నేను మట్టి దోనిచ్చుకుంటే 2,000 అయింది అదిగో మట్టి కూకుంది కూడు చేపిస్తాం ఇవి చేపిస్తాం బాబు ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ రాజా రాజా కాదు ఇచ్చేది పంపించేది జగన్మోహన్ రెడ్డి పంపిస్తుంది ఇంటికే ఎవరైనా ఆయన గుర్తు పెట్టుకోండి అంటే ఆడపోయేదాన్ని ఇంతకుముందు పింఛనికి 45,000 అయితే వస్తుంది అమ్మోడు వస్తుందమ్మా చేతికి వస్తుంది 18 వచ్చింది తర్వాత వడ్డీ మాట వచ్చింది కొద్ది ఇచ్చేది ఆయన ఇచ్చేది అబ్బాయి తెచ్చిచ్చేది జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చేది వైఎస్ఆర్ కొడుకు డబ్బులు ఇస్తున్నా అంటున్నాడు ఇస్తుండే ఈయన ఈయన ఇచ్చేది ఎవరైనా జగన్ జగన్ అంటున్నాడు జగన్
ఏమైంది నీకు చెప్పు. ఇల్లు లేదు. ఇల్లు సాయం చేస్తాము. అటు చూడండి ఒక ఫ్రూట్ పిత్తనం పెడతాం మీకు. నేను మట్టి దోనించుకుంటూ 2000 అయింది. అదిగో మట్టి కూకుందో కూడు చేపిస్తాం. ఇవి చేపిస్తాం. ఏమో బాబు నేనే సార్ నేనే సార్ ఏమి ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ? ఆయన గుర్తుపెట్టుకోండి. గాంధీ ఆడపోయేదాన్ని ఇంతకుముందు పింఛిగా అమ్మోడు వస్తుందమ్మా. చేయితో వస్తుంది 18 వచ్చింది. తర్వాత వడ్డీ మాకు వచ్చింది అమ్మా. కొద్ది ఆయన ఇచ్చేది అబ్బాయి తెచ్చిచ్చేది. జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చేది వైఎస్ఆర్ కొడుకు. డబ్బులు ఇస్తున్నానా అంటున్నాడు. ఇస్తుండే ఈయన ఈయన ఇచ్చేది. ఎవరిన జగన్ జగన్ అంటున్నాడు. జగన్ ఏమైంది నీకు చెప్పు. ఇల్లు లేదు. ఇల్లు సాయం చేస్తాము. అటు చూడండి ఒక పిత్తనం పెడతాం మీకు. నేను మట్టి దోనించుకుంటూ 2000 అయింది. అదిగో మట్టి కూకుందో కూడు చేపిస్తాం. ఇవి చేపిస్తాం. ఏమో బాబు నేనే సార్ నేనే సార్ ఏమి ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ? పంపిస్తుంది. ఎవరైనా ఆయన గుర్తుపెట్టుకోండి. గాంధీ ఆడపోయేదాన్ని ఇంతకుముందు పింఛిగా 45 అయితే వస్తుంది. అమ్మోడు వస్తుందమ్మాగోలు మండలం అల్లమడుగు పంచాయతీలో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. నేటికి 10,000 గడపలు పూర్తి చేసుకుని ఈ సందర్భంగా నిత్యం ప్రజల్లో ఉంటూ గడప గడపకు తిరుగుతున్న మా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏ గడపకి వెళ్ళినా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకెళ్ళినా సాధారణంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నారనంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తూ కావల్ నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మకుటం లేని మహారాజుగా అందరికీ కూడా సమన్యాయం పాటిస్తూ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ పరిపాలన జరుగుతుంటే ఈరోజు విమర్శించడానికి ఏమీ లేకుండా వాళ్ళకి చెప్పేదానికి ఏమీ లేక
తెలుగుదేశం పార్టీ నాయకులు శవరాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే గతంలో దగ్గజెత్తి మండలంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే హైదరాబాద్ నుంచి పాపం నారా లోకేష్ వచ్చి వాళ్ళకి మేమున్నాం మేము మీకు అన్ని విధాలు ఆదుకుంటాం అని చెప్పి అక్కడ శవరాజకీయాలు చేసి వైసీపీ వారి మీద నిందలు మోపడం జరిగింది. ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆమె ఈరోజు కూడా మా బోగోలు మండలం నాగులవరం పంచాయతీలో కాపురం ఉంటుంది. ఆమెకి మీరు ఏం చేశారయ్యా, ఆమెకి మీరు ఏం సహాయ సహకారాలు అందించారు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పబ్బం గడుపుకునే దానికోసం, గ్రామాల్లో చిచ్చులు రేపేదానికోసం ఇటువంటి ప్రయత్నాలు చేయడం సమంజసం కాదు. కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంత సౌమ్యుడో అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకి వెళ్ళినా వాళ్ళు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారంటే ఎమ్మెల్యే గారి మనస్తత్వం ఎటువంటిదో కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఈ విధంగా పరిపాలన సాగిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు పగటి వేషగాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఏదో కావలి నియోజకవర్గంలో అరాచకాలు జరిగిపోతున్నాయి, రౌడీజం చేస్తున్నారు అని చెప్పడం సమంజసం కాదు. ఈ సందర్భంగా బాధితులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు కావాలంటే నాగులవరం పంచాయతీలో కాపురం ఉన్నటువంటి ఆమెను ఒకసారి అడగండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమెకి ఏం న్యాయం చేశారు, చివరికి మా శాసనసభ్యులు వారి ఆమెకు న్యాయం చేసి ఆమెకు అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది. ఈరోజు కావాల ముసులో జరిగిన విషయంలో కూడా మేము చెప్తున్నాం, ఎప్పుడు కూడా మా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సానుభూతిపరుడు, విట్రకుంటకు చెందినటువంటి అతను 6 లక్షలు అప్పించి 18 లక్షలు కట్టమంటే మీ కాల్ మనీ దెబ్బకి, మీ వడ్డీ ర్యాకెట్లు దెబ్బకి మీకు వడ్డీలు కట్టలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ దాన్ని వైసీపీ పార్టీకో వైసీపీకి నాయకులకో బోగోలు మండలం అల్లమడుగు పంచాయతీలో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. నేటికి 10,000 గడపలు పూర్తి చేసుకుని ఈ సందర్భంగా నిత్యం ప్రజల్లో ఉంటూ గడప గడపకు తిరుగుతున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏ గడపకి వెళ్ళినా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకి వెళ్ళినా సాధారణంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నారనంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తూ కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మకుటం లేని మహారాజుగా అందరికీ కూడా సమన్యాయం పాటిస్తూ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ పరిపాలన జరుగుతుంటే ఈరోజు విమర్శించడానికి ఏమీ లేకుండా, వాళ్ళకి చెప్పేదానికి ఏమీ లేక తెలుగుదేశం పార్టీ నాయకులు శవరాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే గతంలో దగ్గజెత్తి మండలంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే హైదరాబాద్ నుంచి పాపం నారా లోకేష్ వచ్చి వాళ్ళకి మేమున్నాం మేము మీకు అన్ని విధాలు ఆదుకుంటాం అని చెప్పి అక్కడ శవరాజకీయాలు చేసి వైసీపీ వారి మీద నిందలు మోపడం జరిగింది. ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆమె ఈరోజు కూడా మా బోగోలు మండలం నాగులవరం పంచాయతీలో కాపురం ఉంటుంది. ఆమెకి మీరు ఏం చేశారయ్యా, ఆమెకి మీరు ఏం సహాయ సహకారాలు అందించారు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పబ్బం గడుపుకునే దానికోసం, గ్రామాల్లో చిచ్చులు రేపేదానికోసం ఇటువంటి ప్రయత్నాలు చేయడం సమంజసం కాదు. కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంత సౌమ్యుడో అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకి వెళ్ళినా వాళ్ళు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారంటే ఎమ్మెల్యే గారి మనస్తత్వం ఎటువంటిదో కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఈ విధంగా పరిపాలన సాగిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు పగటి వేషగాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఏదో కావలి నియోజకవర్గంలో అరాచకాలు జరిగిపోతున్నాయి, రౌడీజం చేస్తున్నారు అని చెప్పడం సమంజసం కాదు. ఈ సందర్భంగా బాధితులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు కావాలంటే నాగులవరం పంచాయతీలో కాపురం ఉన్నటువంటి ఆమెను ఒకసారి అడగండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమెకి ఏం న్యాయం చేశారు, చివరికి మా శాసనసభ్యులు వారి ఆమెకు న్యాయం చేసి ఆమెకు అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది. ఈరోజు కావాల ముసులో జరిగిన విషయంలో కూడా మేము చెప్తున్నాం, ఎప్పుడు కూడా మా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సానుభూతిపరుడు, విట్రకుంటకు చెందినటువంటి అతను 6 లక్షలు అప్పించి 18 లక్షలు కట్టమంటే మీ కాల్ మనీ దెబ్బకి, మీ వడ్డీ ర్యాకెట్లు దెబ్బకి మీకు వడ్డీలు కట్టలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ దాన్ని వైసీపీ పార్టీకో వైసీపీకి నాయకులకో